నిర్మలమ్మ బడ్జెట్లో ఏముంది? మొత్తం బడ్జెట్ గురించి సామాన్యుడికి అవసరం లేదు. నిర్మలమ్మ పద్దులో తనకు వచ్చిన లాభమేంటి, తనపై పడే భారం ఏంటి అని లెక్కేసుకుంటాడు. అలా చూస్తే మోదీ 3.5లో వచ్చిన ఈ తొలి బడ్జెట్లో కొన్ని రంగాలకు నెంబర్స్ భారీగా కనిపించాయి. ముఖ్యంగా ఏపీకి ఈసారి లాభం చేకూర్చేటట్లు కేటాయింపులు జరిపారనే చెప్పాలి. అటు మహిళలకు మాత్రం పెద్దపీట వేశారు, వారికి బంగారం లాంటి శుభవార్త చెప్పారు. నిజంగానే బంగారంతో పాటు మరికొన్ని లోహాలపై ట్యాక్స్ తగ్గించారు. వెండి, బంగారు కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గించడంతో వాటి రేట్లు భారీగా తగ్గనున్నాయి. ఆ ఎఫెక్ట్ కూడా అప్పుడే స్పష్టంగా కనిపించింది. ఆభరణాలపై 10% కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. అగ్రికల్చర్, ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ 5% ఉంటుంది. మొత్తంగా గోల్డ్పై 15% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 6% తగ్గించడంతో గోల్డ్పై చెల్లించాల్సింది 11% పన్ను మాత్రమే. దీనివల్ల వచ్చే పెద్ద లాభం ఏంటంటే ముడి బంగారాన్ని తక్కువకే కొనొచ్చు. అలాగే మన దగ్గర దానికి మరికొంత వాల్యూ వర్క్ యాడ్ చేసి ఆభరణాలుగా మలిచి ఇక్కడ విక్రయించవచ్చు, ఎగుమతి చేయొచ్చు. దీనివల్ల మహిళలకు తక్కువ ధరకే బంగారు, వెండి నగలు అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో కూడా ఆ ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 4,000 రూపాయల మేర తగ్గింది. అలాగే కేజీ వెండి ధర సుమారు 4,000 రూపాయల మేర తగ్గింది. సో ఆభరణాల వర్తకులు, డైమండ్ బిజినెస్ చేసేవారి డిమాండ్ ఇప్పుడు నెరవేరినట్టే. ఇక మహిళలకు మరో శుభవార్త ఏమిటంటే మహిళల పేరుపై ఆస్తులు కొంటే ట్యాక్స్ తగ్గించే యోచనలో కేంద్రం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో చెప్పింది ఇదే. మహిళలు ఏవైనా ఆస్తులు కొంటే వాటిపై సుంకాలను ఎక్కువగా తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. దీనివల్ల మహిళలకు ఆస్తుల కొనుగోలులో ఆర్థిక భారం తగ్గుతుంది. అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్లో భాగంగా దీన్ని అమలు చేస్తారు. అలాగే బడ్జెట్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అదేంటంటే చిన్నారుల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు పొదుపు చేసేలా కేంద్రం ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది. న్యూ పెన్షన్ స్కీమ్లో దీనికోసం చేంజెస్ చేసింది. ఎన్పిఎస్ వాత్సల్య పేరుతో ఈ పథకాన్ని తెస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్లో చిన్నారులను అంటే మైనర్లను కూడా చేరుస్తారు. ఈ స్కీమ్ వల్ల పిల్లల తల్లిదండ్రులు లేదా వారికి గార్డియన్గా ఉండేవారు ఆ పిల్లల పేరుతోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళకు మైనార్టీ తేరి మేజర్ అయిన తర్వాత ఆ అకౌంట్ మామూలు ఎన్పిఎస్ అకౌంట్లో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్లాన్ పూర్తయ్యాక పిల్లలు పెద్దవారైన తర్వాత కొంత ఇన్కమ్ వారికి లభిస్తుంది. గతంలో చిన్నారుల కోసం తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి యోజన ఎలా హిట్ అయిందో ఇది కూడా ఆదరణ పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బడ్జెట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే మహిళా ఉద్యోగులకు హాస్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం. ఇండస్ట్రీల సాయంతో మహిళా ఉద్యోగులకు హాస్టళ్లతో పాటు శిశు సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల జాబ్స్లో లేడీస్కు ప్రాధాన్యత పెరుగుతుంది. దీంతోపాటు ఇండస్ట్రీ స్థాయితో మహిళల కోసం స్పెషల్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహిస్తారు. ఇలాంటి వాటి వల్ల మహిళలు ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మహిళా సాధికారతకు తోడ్పడుతుంది. ఇక ఏపీ గురించి చూస్తే కేంద్రం అమరావతి కోసం 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అలాగే పోలవరం నిర్మాణ బాధ్యత తనదే అని చెప్పింది. అయితే అమరావతికి ఇస్తామన్న మొత్తం అప్పుగానా, గ్రాంట్ రూపంలోనా అన్న స్పష్టత లేదు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్కి. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంత, ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్నవాళ్ళని అక్కడ నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్
మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పాటికి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. కేంద్ర బడ్జెట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అది కూడా మహిళలకు ప్రయోజనం కలిగించేవి ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చాము.